हमारा है राजीव गांधी, हमारा है राजीव गांधी, हमारा है राजीव गांधी। जोहार राजीव गांधी, जोहार राजीव गांधी। कांग्रेस पार्टी, कांग्रेस पार्टी। राजीव गांधी, राजीव गांधी। कांग्रेस पार्टी, कांग्रेस पार्टी। జరుపుకుంటున్నాం దేశానికి భారత స్వాతంత్ర భారతదేశం లోపల రాజీవ్ గాంధీ గారి కుటుంబం వాళ్ళ నానమ్మ గారి వాళ్ళ అమ్మ గారి వాళ్ళ తాత గారి వీళ్ళందరూ కూడా దేశానికి అత్యంత సేవలు చేసిన ఘనత వాళ్ళకే దక్కింది ఎందుకంటే ఆనాడు భారత స్వాతంత్ర భారతదేశం లోపల మన భారతదేశ స్వాతంత్ర సమర పోరాటం లోపల ఆనాడు మన దగ్గర పైసలు లేవు ఆనాడు దేశంలో అత్యంత దళిత దళితవంతులందరూ కూడా ధనవంతులంటే నైరు గారే ధనవంతుడు ఆ కుటుంబం ధనవంతమైన కుటుంబము దేశానికి వాళ్ళ ఆస్తులు అన్ని కూడా దేశ స్వాతంత్ర భారతదేశం కోసం ఖర్చు పెట్టడం జరిగింది అన్నాడు దేశ ప్రధాని నైరు గారు దేశాన్ని మొట్టమొదటి ప్రధానమంత్రి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు ఇందిరాగాంధీ గారు కూడా దేశానికి ప్రాణాలు అర్పించడం జరిగింది అలాంటి కుటుంబం ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా దేశానికి ప్రధానమంత్రి అయ్యి ఆయన కూడా దేశానికి ప్రాణాలు అర్పించడం జరిగింది అలాంటి కుటుంబం ఈనాడు రాజీవ్ గాంధీ గారు కూడా ఉపయోగపడదని జరుపుకుంటా ఉన్నాం మరి దేశానికి ఎన్నో సేవలు చేసిన కుటుంబం ఎన్నడూ కూడా ఆ కుటుంబాన్ని మరవరని అలాంటి కుటుంబం తర్వాత దేశం లోపల ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి ఈనాటి భారతదేశం లోపల ప్రజాస్వామ్య మతాల మీద కానీ కులాల మీద కానీ ప్రజాస్వామ్యం జరగలే ఆనాడు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ దేశానికి అన్ని కులాలను మతాలను కలుపుకొని దేశాన్ని కూడా పరిపాలించడం జరిగింది పరిపాలన అంటే ఆ కుటుంబమే అన్ని కులాలను మతాలను కలుపుకొనేటటువంటి కుటుంబం అది ఈనాడు ఎన్నో మార్పులు వచ్చినాయి ఇవన్నీ కూడా గమనించేటువంటి అవసరం ఉన్నది అలా మరి ఈనాడు కులాల మీద మతాల మీద రాజకీయాలు జరుపుకుంటా ఉన్నారు కులాల మీద మతాల మీద రాజకీయాలు జరుపుకుంటే భారతదేశం నిలబడదు ఎప్పుడు కూడా అది కొన్ని రోజుల వరకే ఈ పార్టీలు నిలబడతాయి దేశాన్ని స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కూడా దశ దిశ నిర్ణయించేది ముందు కాలంలో నిర్ణయించేది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా ధన్యవాదాలు వర్ధంతి ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగి వీటికి 30 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం ఒకవైపు అయితే ఈ దేశానికి ఐటీ రంగాన్ని చేరువ చేసినటువంటి ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని చేరువ చేయడమే కాకుండా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో 73-74వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సిస్టమ్ని ఒక చట్టం రూపంలో తీసుకురావాలని చెప్పేసి మొట్టమొదట ఆకాంక్షించినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఎందుకంటే 1989-90 ప్రాంతంలో లోక్సభలో 73-74వ రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అయినా రాజ్యసభలో ఒకే ఒక్క ఓటుతోటి ఆ బిల్లు వీగిపోయినప్పుడు ఆయన రాజ్యసభ నుంచి కన్నీళ్లతో ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళినటువంటి సంఘటన భారతదేశ ప్రజలు ఈరోజు కూడా గుర్తుంచుకుంటారు ఆయన కన్న కళ పివి నరసింహారావు గారి పీరియడ్లో 73-74వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టరూపం దాల్చినటువంటి విషయం మనందరికీ తెలుసు ఒకవేళ ఆ మహానుభావుడు ఆ కళ కనకపోయి ఉంటే ఒకవేళ ఆ మహానుభావుడు ఆ 73-74వ రాజ్యాంగ సవరణ తీసుకురాకపోయి ఉంటే ఈరోజు మన దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండేటటువంటి పరిస్థితులు లేకుండా ఉండేవి అదే రకంగా ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతితో పాటు ఇంకో రోజు ఉంది ఈరోజు అదేంటంటే ఈరోజు భారతదేశ ప్రభుత్వం గజిట్ ద్వారా తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈరోజు సేమ్ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన రోజు తీవ్రవాదానికి ఉగ్రవాదానికి ఆ కుటుంబం మొత్తం ప్రజల కోసం దేశ శ్రేయస్సు కోసం బలైపోయింది వాళ్ళ తల్లి ఇందిరాగాంధీ గారు సిక్కు ఉగ్రవాదుల చేతుల్లో
మరియు రాజీవ్ గాంధీ గారు మన తమిళ ఉగ్రవాదుల చేతుల్లో మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారు కూడా ఒక రకమైనటువంటి ఉగ్రవాదుల చేతుల్లో ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు కాబట్టి ఈరోజు ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంది. అదే రకంగా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 15 నుంచి 20 సంవత్సరాల అధికారంలో రాజీవ్ గాంధీ మరణం తర్వాత 18 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేయడం అనేది జరిగింది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు వచ్చినాయో ఆ మహానుభావుల ఆశయాలకు తూట్లు కొడుస్తూ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలను అన్నింటినీ తుంగలు తొక్కి ఈరోజు తమ సొంత జెండాని సొంత ఎజెండాని వాళ్ళు ప్రజల మీద బలవంతంగా రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు కరోనా వైరస్, ఈరోజు కరోనా వైరస్ని ఎదుర్కోలేక రెండు ప్రభుత్వాలు చిటికిలబడ్డాయి, ప్రజల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి, ప్రజల ప్రాణాలు వందలాది మంది వేలాది మంది గాలిలో కలిసిపోతున్నా భారతదేశ ప్రధానమంత్రి కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో స్వైన్ ఫ్లూ వచ్చింది, డెంగ్యూ వచ్చింది, చికెన్ గున్యా వచ్చింది, స్పానిష్ ఫ్లూ వచ్చింది, కలరా వచ్చింది, మసూచి వచ్చింది, ప్రతి 100 సంవత్సరాలకు ఒక డిసీజ్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిల్చొని ఇవన్నీ మహమ్మారులను సుదీర్ఘంగా ఎదుర్కొన్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉండే. కానీ ఈరోజు ప్రజలకి ఎవరికి ఏం చెప్పుకోవాలనో ఎక్కడికి పోవాలనో చెప్పుకునేటటువంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వానికి చెప్పుకొని మొరబెట్టుకునేటువంటి పరిస్థితులు అంతకంటే లేవు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ లేనటువంటి లోటు ప్రజలకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం మనం ప్రజలలో కానీ లేకపోతే ఈ వైరస్ ద్వారా కానీ ఈ అకాల మరణాల ద్వారా కానీ జనాలకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా ప్రతి రాష్ట్రంలో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కన్నటువంటి కలల్ని ఆశయాల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలుసు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ రథసారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజీవ్ గాంధీ గారు ప్రధాని కాలంలో అనేక సంస్కరణలకు జాఫరన్న చెప్పినట్లు సమాజంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఒక రాజనీతి విజ్ఞుడిగా, యువనాయకుడిగా, నేటి సాంకేతిక విప్లవానికి నాంది రాజీవ్ గాంధీ గారు. ఆయన మరణం చాలా ఈ దేశం ప్రజలకు చాలా తీరని లోటు. వారి కుటుంబం అంతా కూడా దేశ శ్రేయస్సు కోసం వాళ్ళు విధులు నిర్వహిస్తూ ప్రాణాలు అర్పించినటువంటి ఆ కుటుంబంకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభిమానులు ప్రజలు ఎప్పటికి కూడా మేము రుణపడి ఉంటాం. ఎస్సీ ఎస్టీలకు భూ సంస్కరణలు తెచ్చి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి హక్కున చేర్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు రుణపడి ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు బాధాకరమైనటువంటి విషయం రాష్ట్రంలో, దేశంలో కరోనా మహమ్మారి తాండవిస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ఆత్మీయులను కోల్పోయి ఈరోజు మేమందరం కూడా ఈ వర్ధంతి సందర్భంగా బిడ్డల్లాగా రాలిపోతున్నటువంటి కరోనా మహమ్మారితో ఈరోజు సంక్షోభం ఎదుర్కొన్నటువంటి విపత్తు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోకపోవడం చాలా బాధాకరమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగంలో విద్య, వైద్యం అనేటువంటి ప్రాథమిక హక్కు ఉన్నప్పటికీ మరి ప్రభుత్వాలు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని తూట్లుపరిచే విధంగా వ్యవహరించడం అనేది బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. ఈరోజు జీవించే హక్కు ఈ దేశ ప్రజలకు ఉన్నది, దాన్ని జీవించే హక్కును పాలకులు సంరక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చాలాసార్లు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉద్యమకాలంలో కానీ మరి ఉద్యమకాలంలో అనేక మార్లు వికారాబాద్కు వచ్చిన సందర్భంగా వికారాబాద్క హవా లాకుంక దవా అనే యొక్క నినాదాన్ని మరి ఒకసారి గుర్తు చేసినటువంటి పరిస్థితిలో ఈరోజు నిన్న మొన్న
డైరెక్షన్ ఇచ్చినట్లు 200 పడకల ఐసోలేషన్ సెంటర్ ని అనంతగిరి కొండల ఏర్పాటు చేసినటువంటి అన్నట్లు ప్రకటనలు వచ్చాయి. మరి అది కాదు మేము అడుగుతున్నది, వికారాబాద్ ప్రజలు అది కాదు, వికారాబాద్ జిల్లా ప్రజలు అడుగుతున్నది ఐసోలేషన్ సెంటర్ అనేటువంటిది కాదు. ఈరోజు మా ప్రభుత్వ హయాంలో గతంలో గౌరవనీయులు మంత్రి ప్రసాద్ కుమార్ గారు ఒక ప్రతిపాదన పెట్టి మరి దాని ఒక విన్నపం చేసి మరి అనంతగిరి కొండల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత యొక్క ప్రజలకు వైద్యం సౌకర్యంగా ఉంటుంది, గ్రామీణ జిల్లా కాబట్టి చాలా మంది కూడా డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు ప్రతిపాదన పంపినా. ఇప్పుడు నౌ స్టిల్ ఇప్పుడు కేసీఆర్ చాంబర్లో ఆ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల అన్నటువంటి ఫైల్ ఉంది. ఆ చిత్తశుద్ధి ఈ యొక్క వికారాబాద్ ఎమ్మెల్యే కూడా డాక్టరే కాబట్టి ఆయనకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సీఎం గారి దగ్గరికి వెళ్ళి మరి ప్రభుత్వ మెడికల్ కళాశాల అనంతగిరి కొండలో ఏర్పాటు చేయడానికి మరి జీవో తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పేసి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ సమయం వృధా చేసి మరి కథలు చెప్పడం కాదు, నిజంగా ఈ ప్రాంతం మీద చిత్తశుద్ధి ఉండే ఆయన ఒక డాక్టర్, ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు, ఒక వృత్తిపరంగా డాక్టర్ అయ్యి ఎమ్మెల్యే అయ్యాడు. ఈరోజు ఆయనకు ఈ ప్రజల యొక్క ఈ యొక్క వికారాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఏమాత్రమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఆ ఉన్నటువంటి దుబ్బు బూజు పట్టినటువంటి ఫైల్ను తీపిచ్చి తక్షణమే వికారాబాద్ కొండల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తీసుకురాకపోతే ఎట్లా తీసుకురావాలనో ఆ ఉద్యమం పరంగా ఈ కరోనా నిబంధనలను మేము పాటిస్తూ గౌరవిస్తూ ఒక కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈరోజు మేమందరం కూడా సహనం పాటిస్తూ గౌరవిస్తూ కోవిడ్ నిబంధనలు గౌరవిస్తూ మేము ఉంటున్నాం కాబట్టి తక్షణమే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజారక్షణ ప్రాణరక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే పైన ఉన్నది. మరి ఎమ్మెల్యే గారు తక్షణమే ఏదైతే ఉన్నదో ప్రభుత్వ మెడికల్ కాలేజీ విషయం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు స్పందించి వికారాబాద్ మీద మంచి అభిప్రాయం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉండవచ్చు, కానీ మరి దీన్ని ప్రజెంటేషన్ చేయడానికి శాసనసభ్యులు విఫలమైనారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. నీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే తక్షణమే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మరి మెడికల్ కళాశాలను మంజూరు చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, పత్రికా వ్యక్తులందరికీ నాయకు నమస్కారం. రాజీవ్ గాంధీ కుటుంబము చాలా పెద్ద, అందరూ ఒక అమ్మ ఒక నాన్న ఒక కొడుకు అనేది కాక వాళ్ళ వారసత్వం అంతా ముందుకై ప్రపంచాన్ని ముందుకు సాగదీసినటువంటి పెద్దలకు వాళ్ళకు చాలా రుణపడి ఉన్నాము. అదే స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మర్యాదతో కూడిన కాంగ్రెస్ పార్టీ ఇట్లా చిల్ల చిల్లర రాజకీయం కాదు, టీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తారు. కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు చిల్లర కాలే వాళ్ళంతా, ఏడ అమ్ముకుందాము ఏడ కొనుక్కుందాము ఏడ దొబ్బుకుందాము ఏడ పెట్టుకుందాము అనేదే వాళ్ళది. కాకపోతే ఒక డాక్టర్లను అడుగుదాము, ఒక పేషెంట్లను అడుగుదాము, ఒక ఊరు బాగు చేతము, ఒక జిల్లా బాగు చేతం అనే చిత్తశుద్ధి మాత్రం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి లేదు. ఒక కోవిడ్ వచ్చి ఇంత అతలాకుతలం అవుతుంది మన దేశం అంతా, ఎవరు ఎట్లున్నారు, ఏ దవాఖాన ఎట్లున్నది, ఏ బెడ్ సెట్ ఉన్నది, ఏ అది అది ఎట్లున్నది, ఇది ఎట్లున్నది ఒక్కటి కూడా గమనించాలి. ఏడిపోయినా కోవిడ్ వచ్చిన వాళ్ళు మాత్రము ఏడిపోయినా ఏడు ఫోన్ చేసినా ఒక బెడ్ లేదంటే ఒక ఆక్సిజన్ లేదంటే నీ పల్స్ ఎంత ఉన్నది అని ఇళ్ళల్లో మాట్లాడుడే కానీ ఒక్క డాక్టర్ కూడా రండి మేము ఏం చేసుకుంటాము మేము తక్కువ చేస్తామనే భరోసా ఇచ్చిన వాళ్ళు లేరు. అంత భరోసా లేని ఈ ప్రపంచం చేసుడేందుకు చూసుడేందుకు చాలా అవకతవకలతోనే ప్రపంచం నడుస్తుంది, చాలా దుర్మార్గంగా నడుస్తుంది ఈ ప్రపంచం. ఇంత అన్యాయమైన ప్రపంచం చేయొచ్చు, న్యాయంగా ఉండాలి. పెద్ద స్థాయి నుంచి కింది స్థాయి వరకు చాలా అన్యాయంగా, చాలా అంటే చాలా అన్యాయంగా ఎవరం ఏం మాట్లాడాలో ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఎవరింకా వాళ్ళము ఉన్నాం కాబట్టి నడుస్తుంది, అంతేగాని చాలా విదూరంగా నడుస్తుంది. నిన్న కూడా మొన్న పత్రిక విలేకరు రవి ఇదైనందుకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఏం చేస్తాం ఈ మ్యాటర్లు అది ఇది అని ఒక్కరు చూసుకొని నన్ను అనుకునేటట్టు ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి మీరు కూడా అందరూ అని మీ అందరినీ వేడుకుంటూ సెలవు.
भारत प्रधान गौरवनीय श्री राजीव गांधी 30वीं वर्धंति सदर्भंग विकाराबाद पटना की वर्धंति सदर्भ में वैसे रमेश महाराज गारु कार्यक्रम నిర్వాహకులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మండల్ ప్రెసిడెంట్ నర్సింహన్న గారు మరి మా వికారాబాద్ మండల్ ప్రెసిడెంట్ చంద్రకళ మేడం గారు మా సోదరుడు రత్నారెడ్డి గారు మరి సీనియర్ నాయకులు అమరెడ్డి గారు సీనియర్ నాయకులు అనంతన గారు మరి मंडल कोऑपरेशन मेंबर जाफर शरीफ गारु अरे अदे विधंगा रे निषा ने उद्योग पंद्रह अरवे नागरिक कांग्रेस पार्टी अभिमा कुट पे प्राप्त अना सपरेट रोड कांग्रेस को मैं सेवजे नरसिंह गारी गारे कुटम चला यह ना कुटो वेरे पार्टी को बोले कांग्रेस 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 अच्छे अच्छे एदर इधर ना जीवन नच्ची राजकीय माजी दिवंगत राजशेखर रेड्डी गारी नायकत्वा अदे विधा माजी प्रधान राजीव गांधी गारी ना नच्चा युवनायक इधर युवक नायक पनचे देशा की इंत सी महानुभा राष्ट्रा की सेवचे राजशेखर रही देशा सेव से राजीव गांधी गारे कार्यक्रम इप्टन ग्रामीण प्राता अभिवृद्धि आना ग्रामीण प्रां ग्रामीण प्राता रोड रोड सौकर्यावाले विकाल दूर किलोमीटर सर्वे अरवे अरवे प्रां नीन कलाशाल मोदी स्टूडेंट अरवे तुम इकड़ा आ रात एम ले कि पद कि इकड़ दाक दुर्कें
అటువంటి పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో పెట్టిన కార్యక్రమాలు ఎందుకు కార్యక్రమాలు వచ్చినాయో ఆ కార్యక్రమాలు కొన్ని గ్రామాలు అభివృద్ధి చెందినాయి. వీరందరూ చూస్తూ ఉన్నారు ప్రతి గ్రామానికి రోడ్లు అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వివరం కూడా మనం పెద్దగా మనం చెప్పుటలేము. కానీ రాజశేఖర రెడ్డి గారు కూడా కార్యక్రమాలు చెప్పాలి. ఆయన నాడు ఎంతైనా ఎంత అటువంటి బీదరికం ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చెందడానికి ఎంతో పాటుపడ్డారు. తెలంగాణ మూమెంట్లో కూడా అన్నాడు మనం అందరం కూడా తెలంగాణ ప్రధాని చేయడానికి కోరుతున్నాము. గ్రామాలకు అభివృద్ధి చెందాలని కార్యక్రమాలు జరిగినాయి. అందుకే ఇప్పటిదాకా అనంత అధ్యక్షుడిగా లేదు అనంతయ్య గారు ఇంకొన్న విషయాలు మంచిగా చెప్పారు. ఈ ప్రాంతానికి ఒకవేళ ఆయన వెంకయ్య గారికి ఉంటే ధైర్యం ఉంటే గాలి ప్రేమ ఉంటే ఈ ప్రాంతానికి ఒకటి హాస్పిటల్ చేయాలి కానీ చేశాడు. మన తిరిగి రాజ్యంలో రాజశేఖర రామమూర్తి గారు చదువుకుంటూ ఉన్నా మన కళాశాలను మీరు ఈ ప్రాంతంలో హైదరాబాద్ జిల్లాలోనే పెద్ద వికారాబాద్ అంటే రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ అని చెప్తున్నాను. అయితే ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తానని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు అయితే ఏదో స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ స్టేట్మెంట్ మాత్రం మన వికారాబాద్ ప్రాంతానికి సూచించలేదు. కాబట్టి మేమందరం కాంగ్రెస్ తరఫున కూడా మేము మీకు కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి తప్పకుండా వికారాబాద్ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ చేయాలి. ఒకవేళ చేయని పరిస్థితి మేము లేదానికి నేను తయారంటున్నాం. అందరికీ మిత్రులందరికీ మన మీడియా మిత్రులు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇటు కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్యులు పిసిసి అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రామారెడ్డి గారు, అదేవిధంగా తాండూరు కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ రమేష్ మహారాజు గారు, కిషన్ నాయక్ గారు, మరి చాలామంది నాయకులు ఉన్నారు, అందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా పత్రికామిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి దేశంలో పెద్ద ఎత్తున జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే గాంధీ ఫ్యామిలీ మొత్తం దేశ ప్రజాసేవకే వాళ్ళ ప్రాణాలందరినీ కూడా వన్ బై వన్ అందరూ కూడా మహాత్మా గాంధీ నుంచి నేటి ఈరోజు జరుపుకున్నటువంటి వర్ధంతి జరుపుకున్నటువంటి రాజీవ్ గాంధీ వరకు ప్రతి ఒక్కరు కూడా గాంధీ ఫ్యామిలీ దేశ ప్రజాసేవకే వాళ్ళ ప్రాణాలను సైతం అంకితం చేసినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఆగస్టు 20, 1944 రోజున పుట్టినారు. మరి దేశానికి 6వ ప్రధానిగా వ్యవహరించి అతి చిన్న వయసులోనే అంటే 40వ సంవత్సరంలోనే ఆయన ప్రధానమంత్రిగా చేసినాడు. మరి ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మే 21, 1991 రోజున శ్రీలంకకు సంబంధించినటువంటి ఎల్టీటీఈ ఉగ్రవాదుల చేతుల్లో మానవ బాంబు రూపంలో మరి మృత్యు రాజీవ్ గాంధీ గారిని కబలించినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు మన భారతదేశానికి ఎనలేని సేవ చేసినారు. మరి చాలామంది వక్తలు చాలామంది నాయకులు రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ చెప్పినారు. మరి నేను కూడా ఒక రెండు విషయాలు చెప్తాను. రాజీవ్ గాంధీ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చిన నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు. ఈరోజు మనం అందరం కూడా చూసినట్లయితే కంప్యూటర్ లేని యుగాన్ని కంప్యూటర్ లేని ప్రపంచాన్ని మనం ఎప్పుడు కూడా చూడలేము ఊహించలేని. మరి భారతదేశంలో కంప్యూటర్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి మహానాయకుడు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. మరి అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి ఏటీఎంను ఇనాగ్రేషన్ చేసినటువంటి స్టార్ట్ చేసినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు. మరి ఆ రోజు ఏటీఎంను ఇనాగ్రేషన్ చేయగానే ప్రతిపక్షాలు అందరూ కూడా అన్నారు ఈయన రాజీవ్ గాంధీ గారు మనుషులకు పని లేకుండా చేస్తున్నాడు, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాడు అని చెప్పి అందరూ కూడా విమర్శించినటువంటి రోజు. కానీ మరి ఈరోజు చూసినట్టయితే ఏటీఎంలు లేని భారతదేశాన్ని మనం ఊహించుకోలేము. మరి ఆ విధంగా ఎంతోమంది విమర్శకులు తనను విమర్శించినప్పటికీ కూడా భారతదేశానికి ఏదైతే సరి అయినది, మరి ఏ విధంగా ఏ రూట్లో పరిపాలన చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందనే ఆలోచన మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ రాజీవ్ గాంధీ గారికి కానీ దృఢంగా నమ్మేవారు, దృఢంగా చేసేవారు కూడా. మరి ఈరోజు చూసినట్టయితే కరోనా మహమ్మారి
ప్రపంచా మొత్తం అల్లకల్లోలం చేస్తూ ఉన్నది. అదేవిధంగా భారతదేశాన్ని కూడా అల్లకల్లోలం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి మొన్ననే మీకు అందరికీ తెలిసిన విషయమే, రవి అని చెప్పి పత్రికా విలేకరి, చాలా మంచి వ్యక్తి, అందరితో కలిసిమెలిసి ఉండేవాడు, అన్న తమ్మి అని చెప్పి అందరితో కలిసిమెలిసి మాట్లాడేవాడు, నిగర్వి. మరి ఆయన కరోనా మహమ్మారికి గురై మరి ప్రాణాలు విడిచినటువంటి సందర్భం. మరి అలాంటి వారు ఎంతోమంది ఈరోజు ప్రాణాలు పిట్టల్లాగా, ఒక పిట్టలు చనిపోయినట్టు పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతూ ఉన్నారు. కానీ మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. అటు కేంద్రం ఎవరికి కూడా వ్యాక్సిన్ ఇచ్చినా పాపాన అవ్వలేదు. కనీసం ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి, ఒక కమిటీ వేసి, మరి ఏ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఎందుకు ఇంతమంది ప్రాణాలు బలైతా ఉన్నాయి, మరి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఈరోజు కరోనా మన భారతదేశంలోనే విజృంభిస్తూ ఉన్నది, మరి దీన్ని ఎలా అడ్డుకోవాలి అన్న ఆలోచన కానీ, అన్న ఒక సిస్టమ్ కానీ మన దేశంలో ప్రధానమంత్రి గారు పెట్టడం లేదు. మరి అదేవిధంగా మన రాష్ట్రం విషయానికి వస్తే, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మరి ఇక్కడ కూడా ఎలాంటి వార్ రూమ్ లేదు, ఒక కమిటీ లేదు. మరి మిగతా రాష్ట్రాలు చూసినట్టయితే, ఇప్పుడు కేరళలో కానీ, ఇప్పుడు ఢిల్లీలో కానీ, మరి ముంబైలో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈ ప్రైవేట్ ఆసుపత్రులు అన్నింటినీ కూడా హ్యాండ్ఓవర్ చేసుకుంటూ ఉన్నారు. హ్యాండ్ఓవర్ చేసుకొని కొన్ని రాష్ట్రాలలోనేమో 50% బెడ్లను, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి 50% బెడ్లను వాళ్ళు హ్యాండ్ఓవర్ చేసుకొని, మేము చెప్పిన రేటు మాత్రమే ఈ కోవిడ్ పేషెంట్లకు వేయాలి, మేము చెప్పినట్టుగానే ట్రీట్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళు ఈ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం మీద అజమాయిష రాయిస్తూ ఉన్నారు. కానీ దానివల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉన్నది. కానీ ఈ రోజు చూసినట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక కమిటీ లేదు, ఈ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల మీద ఒక సిస్టమ్ లేదు, వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, ఒక సుప్రజ హాస్పిటల్ కానీ, యశోద హాస్పిటల్ కానీ, లక్షల రూపాయలు ఈరోజు పేదవాళ్లకు బిల్స్ వేసి అయినప్పటికీ కూడా వాళ్ళని బతికించలేని పరిస్థితి. చనిపోయినప్పటికీ కూడా శవ రాజకీయాలు చేస్తూ శవాల మీద వాళ్ళు డబ్బులు ఏర్పడుతూ ఉన్నారు ఈరోజు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు. మరి అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు, కరెక్ట్గా టెస్టులు చేయట్లేదు. నేను చాలామందితో ఆసుపత్రి మరి మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడినాను, వాళ్ళు చెప్తా ఉన్నారు అన్న మాకు ఒక మండలానికి 50 టెస్టులు మాత్రమే ఒక రోజుకు చేయమని చెప్తున్నారట. ఆ 50 టెస్టులకు కూడా వాళ్ళు హెడ్ ఆఫీస్కి పోయి ఆ టెస్టులకు సంబంధించిన సామాగ్రి తెచ్చుకొని ప్రతిరోజు వాళ్ళు టెస్టులు చేయాలి. ఆ టెస్టులు చేస్తే రిపోర్ట్ కూడా వాళ్ళకి సరిగ్గా రావట్లేదు. మరి నా స్నేహితుడు ఒక ఆయన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆయన చెప్తున్నాడు అన్న, నేను 4 రోజులు టెస్ట్ చేసుకొని అక్కడ రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అడిగితే నా రిపోర్ట్ ఇంతవరకు రాలేదని అంటే గవర్నమెంట్ నుంచి రాలేదు, దాన్ని మేము చేయాలని చెప్పి వాళ్ళు ఉల్టా డాక్టర్స్ ఆయన మీద కోపమవుతున్నారట. మరి ఇలాంటి పరిస్థితి ఈరోజు ఉన్నది, సరిగ్గా టెస్టులు చేయరు, సరిగ్గా ట్రీట్మెంట్ ఇయ్యరు, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు లేవు. మరి అదేవిధంగా ఏ విషయం చూసినా కూడా ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అనే కొత్త రోగం వచ్చింది మళ్ళీ. ఈ బ్లాక్ ఫంగస్ అనేది ప్రపంచ దేశాలు అన్నింటిలో చూస్తుంటే 71% ఈరోజు మన భారతదేశంలోనే ఉన్నది. మరి దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు, ఇంతవరకేమో రెమ్డెసివిర్ ఇంజక్షన్ అన్నీ కూడా బ్లాక్లో అమ్ముకున్నారు, 5,000 ఇంజక్షన్ 35,000 రూపాయలు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు బ్లాక్ ఫంగస్కు సంబంధించినటువంటి ఇంజక్షన్ కూడా ఈరోజు 19,027 రూపాయలు బ్లాక్లో అమ్ముకునేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ బ్లాక్ ఫంగస్ను ఎదుర్కొనే విధంగా మీరు ఎలాంటి ప్రణాళికలు చేస్తూ ఉన్నారు, ఎలాంటి ప్రణాళికలు కూడా చేస్తలేదు. తప్పకుండా ఈ బ్లాక్ ఫంగస్ను కానీ కరోనా వైరస్ను కానీ ఎదుర్కొనే విధంగా తప్పకుండా మీరు సరైన చర్యలు తీసుకోండి, ఇలాంటి మరణాలన్నింటినీ కూడా ఆపండి. అదేవిధంగా మా వికారాబాద్ పట్టణంలో ఒక ఐసోలేషన్ సెంటర్ కాదు, మీరు అనంతగిరిగుట్టలో ఒక 200 పడకలకు సంబంధించి ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఐసోలేషన్ సెంటర్ మాకు అవసరం లేదు, తప్పకుండా ఇక్కడ కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఆక్సిజన్ ఏర్పాటు చేసి, అదేవిధంగా వెంటిలేటర్లను ఏర్పాటు చేసి ఇక్కడ ఒక 200 పడకల గదులతోని ఇక అన్ని ఏర్పాట్లు చేసి ఈ కరోనా పేషెంట్ అందరినీ కూడా ట్రీట్మెంట్ చేసి మా ప్రాంతవాసులందరినీ కూడా బతికించాల్సిందిగా ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సుధాకర్ రెడ్డి గారు, తాండూరు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్, రమేగా అన్ని విషయాలు సవివరంగా ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు అన్ని విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు విదేశాల్లో ఉన్నటువంటి శామ్ పిట్రోడా అనే ఒక శాస్త్రవేత్తని మన దేశానికి ఆహ్వానించి, ఏ విధంగా మనం టెక్నాలజీ రంగంలో, ముఖ్యంగా టెలిఫోన్ రంగంలో ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు బాటలు వేసినందు మూలంగా ఈరోజు ప్రతి పల్లెలో ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నామంటే దానికి కారణం మన దివంగత నేత రాజీవ్ గాంధీ గారు అన్న విషయాన్ని మనమందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశం యొక్క ఐక్యత గురించి
గాంధీ గారి ఫ్యామిలీ లోపల ఇందిరాగాంధీ గారిని దేశ ఐక్యతకు బెదిరని వాలే అనే ఒక విచ్ఛిన్నకర శక్తులను తుదిమట్టించినందుకు తనను తన యొక్క సెక్యూరిటీ గార్డుని అంతం చేయడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారిని మన తమిళ ఉగ్రవాదులు అంతం చేయడం జరిగింది. ఈ విధంగా మనం గమనిస్తున్న సందర్భం లోపల దేశ ఐక్యతకు కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఏ విధంగా వాళ్ళు మనకు సేవలు చేశారన్న విషయాన్ని ఎవరు కూడా జాతి మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు 30వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గారి ఆదేశాల ప్రకారం ప్రతి జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గాల్లో పల్లెల్లో అంతటా కూడా ఈరోజు ఘనంగా మన రాజీవ్ గాంధీ గారి స్మృతులను నెమరువేసుకుంటూ ఈ కరోనా ఉన్నటువంటి ఈ సమయం లోపల ఏ విధంగా పేద ప్రజలను ఆదుకోవాలన్నది మమ్మల్ని అందరినీ కూడా మీటింగ్లు పెట్టి పేద ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి సోనియా గాంధీ గారు ఆదేశాలు ఇచ్చేవడం జరిగింది. అందులో భాగంగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మన ఉన్నటువంటి నాయకులంతా కూడా వికారాబాద్ నాయకులంతా కూడా నా దృష్టికి తీసుకొచ్చినారు. నాకు డిఆర్ఆర్ మెడికల్ కళాశాల పటాన్చెరు లోపల 350 మడకల ఆసుపత్రి ఉంది. మహారాజ్ గారు కూడా చెప్పారు తాండూరులో కూడా చాలామంది పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనం సహాయ సహకారాలు చేయాలన్న విషయం చెప్పారు. అయితే ఈ 350 పడకల్లో 300 పడకలు ఎవరికైనా సరే కరోనా పాజిటివ్ మన వికారాబాద్ జిల్లాలో వస్తే వాళ్ళకు ఒక్క రూపాయి కూడా లేకుండా వాళ్ళకి నా మెడికల్ కళాశాల యందు వారికి అడ్మిషన్ ఇచ్చి వాళ్ళకు భోజనాలు కూడా పెట్టి వాళ్ళకు మందులు కూడా ఇచ్చి మళ్ళీ నా దగ్గర ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఉంది. ఆర్టీపీసీఆర్ ల్యాబ్ పెట్టాలంటే 40-50 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక 2-3 నెలలు పనిచేస్తే ఉపయోగించాలి, లేకపోతే కాదు, చాలా వర్క్ చేయాలి దాని మీద. నేను గత నెల నుంచి అంటే ఉంటున్నాను, ఇంటికి వదిలేదు, హాస్పిటల్ దగ్గర. ఎందుకంటే నేను ఆడ ఉన్నా అంటే మనలోకి ఒక ధైర్యం, మనలు పొందే చెప్పారు. ఇట్లా మన రాజశేఖర రెడ్డి చూస్తున్నాడంటే మన గమ్మారెడ్డి బాబు శేఖర్ను పాపం ఆయన ఏడుస్తున్నాడు, భయపడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ చాలా సోదరులు చనిపోయినారు. అదే ఆలోచనలో ఉన్నాడు ఆయన, ఏమవుతావేమో నాకు అన్న ఆలోచనలు ఉన్నప్పుడు నా దృష్టికి ప్రశాంత్ కుమార్ గారు తెలియజేశారు. ఇట్లా ఉందంటే నేను వెంటనే గమ్మారెడ్డి బాబుతో మాట్లాడినప్పుడు తను ఆయన ఫోన్ చేస్తే ఆయన భయపడుతున్నాడు, ఎట్లా పోవాలి, ఎవరు వచ్చే పరిస్థితి లేదు, ఇళ్ళలోకి వచ్చి తీసుకుపోయడం లేదు. కానీ శేఖర్ అని ఒక వ్యక్తి పంపించి కారించి పంపించి నా హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేయించాడు. ఆయన సంతోషంగా మీరందరు వీడియోలు చూడండి, రాజశేఖర రెడ్డి సాబ్ ఎట్లున్నానో ఒక ఆత్మశైరంతో. మన రాజశేఖర్ కూడా హాస్పిటల్కి వచ్చినప్పుడు అంతే సంతోషంగా ఉన్నాడు. ఆ ఫోటోస్ అబ్జర్వ్ చేయండి మీరు, చాలా అంటే చాలా హ్యాపీగా బయటకు వస్తున్నాడు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడినా, నువ్వు రా ఇక్కడికి నేను చేపిస్తానని ధైర్యం ఇచ్చిన. ఆ రోజు చాలా భయంగా ఉన్నాడు, వణికిపోతున్నాడు మనిషి. అట్లాంటి వ్యక్తి డిశ్చార్జ్ అయ్యే రోజు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ అట్లా నేను ఒక 50 మందిని మన ప్రాంతం వాళ్ళని ఇప్పటివరకు డిశ్చార్జ్ చేసిన మన వికారాబాద్ జిల్లా వాళ్ళకి. అయితే చాలా నాకు సంతృప్తి వచ్చింది ఏంటంటే మనము ఈరోజు కష్టకాలంలో పేదల ప్రజల పక్షాన ఉండి పనిచేయడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ రోజు విదేశీలను తీసుకొచ్చి మన టూరిజం సెంటర్ను ఐసోలేషన్ సెంటర్ చేస్తామంటే ఆ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా బంద్ పిలిపించినాం. మాకు వికారాబాద్కు మెడికల్ కళాశాల కావాలి, కానీ ఈ ఐసోలేషన్ సెంటర్ ఇలా పెడతామంటే వద్దు, ఎందుకంటే గుడి ఉంది మా దగ్గర, అనంతగిరి గుడి ఉంది, చాలామంది భక్తులు అక్కడికి వస్తారు. అక్కడ వచ్చి వాళ్ళు పూజలు చేసే దగ్గర మీరు తీసుకొచ్చి విదేశంలో తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారని చెప్పి మేము ఆ రోజు బంధు పిలుపుకి ఇచ్చినాం. అయితే మేము కోరుతున్నాం ఏంటంటే మీరు వెంటనే దాన్ని మెడికల్ కళాశాల శాంక్షన్ చేయాలి. ఎందుకంటే ఆడ బీపీ శానిటోరియంలో మనకు భూమి ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకా మనం నిధులు కేటాయించి ఇంకా అధునాతనమైన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పి మన తెలంగాణకు 6 మెడికల్ కళాశాల ఇచ్చి కూడా మన ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతిపాదన పెండింగ్ ఉంది. కాబట్టి వెంటనే మన వికారాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే మనకు దగ్గర 750 బెడ్స్ వస్తాయి. దాంట్లో సూపర్ స్పెషాలిటీ వరకు అన్ని ట్రీట్మెంట్స్ మన వికారాబాద్ జిల్లాలో ఉన్న అందరం కూడా మనం అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నడుస్తున్నటువంటి కరోనాకు సంబంధించిన ట్రీట్మెంట్ తాండూరులో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాండూరు నుంచి ఇంద్రమ్మపాట కార్యక్రమంలో భాగంగా ఆడ మాతా శిశు సంబంధించిన ఒక హాస్పిటల్ కట్టిండు. అదే హాస్పిటల్లో పెట్టిన వాళ్ళు ఈరోజు, అంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిందంటే ఈరోజు కోవిడ్ హాస్పిటల్ నడుస్తుంది, మన జిల్లా కేంద్రంలో లేదు, పరిగిలో లేదు. తాండూరులో నడిచేది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టినటువంటి బిల్డింగ్లోనే ఈరోజు నడుస్తుంది. చాలా బాధాకరం. జిల్లా ఏర్పాటులో కూడా ఒక కరోనాకు సంబంధించిన ట్రీట్మెంట్ లేకుండా ఇప్పుడు రాజీవ్ నగర్లో అయితే ఏందో ఓపీ కేంద్రం పెట్టారు, ఇంకా వేరేది పెట్టారు, కానీ ట్రీట్మెంట్ చేయాలా, ఆక్సిజన్ పెట్టాలా, వెంటిలేటర్లు పెట్టాలి, అనెస్థీషియా డాక్టర్లను అపాయింట్ చేయాలా. చాలామంది పేద ప్రజలు దిక్కుతోచని పరిస్థితులలో ఈరోజు హాస్పిటల్లో పోయి
చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు ప్రజలు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి అన్ని హాస్పిటళ్లకు ఆక్సిజన్ ఇవ్వాలి. హాస్పిటళ్ళలో కూడా ఆక్సిజన్ లేదు, వాళ్ళు కూడా దిగుతొచ్చని పరిస్థితులలో ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్ యజమానులు కూడా చాలామంది, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఆక్సిజన్ ఈ హాస్పిటల్కి సప్లై చేస్తూ ఒక మెడికల్ కళాశాల శాంక్షన్ చేయాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను కోరుతున్నాను. మొన్ననే నేను మన నర్సులు గారికి ఫోన్ చేస్తే ఆయనకు ప్రసాద్ బాషా ఫోన్ చేసిండు నాకు. అనుకో ఒకసారి వాళ్ళ కొడుకు బాగాలేదంటే ఫోన్ చేస్తే అప్పటికే టీమ్స్లో అడ్మిట్ చేశానని చెప్పిండు. కాబట్టి ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా నేను మీకు అందుబాటులో ఉండి నా నెంబర్ కూడా అందరికి కూడా ఇచ్చిన, గతంలో కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పిన. కాబట్టి మీరు ఎవరైనా సరే పత్రికా మిత్రులు మీకు కూడా చెప్తున్నా, ఎవరికి ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. ఈరోజు పల్స్ ఆక్సోమీటర్స్ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్పి పెట్టుకుంటే పరిగిలో చాలామంది వాళ్ళు ఇక ఇక్కడ తీసుకొస్తామంటే కూడా తీసుకురానియకుండా కొన్నే వచ్చినట్టు చేసారు. అది గురించి ఆలోచన మన్నించాల్సి తెలుసు. ఈ పల్స్ ఆక్సోమీటర్స్ నేను అన్ని గ్రామాలు కూడా పంచాలని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ మాస్కులు ఇవన్నీ కామన్ అయిపోయినాయి, అందరూ పెట్టుకుంటున్నారు, అది పెద్ద ఇష్యూ కాదు. శానిటైజర్ కూడా అందరూ వాడుతున్నారు. కానీ పల్స్ ఆక్సోమీటర్ చాలా అవసరం ఉంది మనకి. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ 94 కంటే డౌన్ అయిపోతే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండాలి. ఊళ్ళలో అవి అందుబాటులో లేవు, బ్లాక్ మార్కెట్ నడుస్తుందని చెప్తున్నారు. అన్ని గ్రామాలకు మన నాయకుల ద్వారా రోజుల్లోనే పంపిస్తారు, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ కానీ ఊళ్ళలోకి పంపిస్తారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఎవరికి ఎక్కడ ఆక్సిజన్ కానీ పల్స్ ఆక్సోమీటర్ ద్వారా చూసి అవసరం ఉంటే వెంటనే నన్ను సెపరేట్ ఇస్తే వాళ్లకు అడ్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.